రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో తెలంగాణ మాజీ సర్పంచ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా ముస్తాబాద్ మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గూడ దుర్గారెడ్డి మరణించడంతో ఆయన ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సమావేశంలో మాజీ సర్పంచ్లకు 10,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రస్తుత జడ్పీటీసీ మాజీ సర్పంచ్ గుండం నర్సయ్య, రాష్ట్ర మాజీ సర్పంచ్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొడ్డు దేవయ్య, మాజీ సర్పంచులు ఊరగంటి తిరుపతి, నల్ల నరసయ్య, ఏనుగు వేణు, కంపల్లి శ్రీనివాస్, ఈశ్వరి కృష్ణ, యాది మల్లేష్, జిల్ల వెంకటస్వామి, బాలమిట్టు రామశర్మ, వివిధ మండలాల మాజీ సర్పంచులు పాల్గొన్నారు. ఆయనే ఎప్పుడు పిలిపించిన మండల కేంద్రాల జిల్లాలన్నీ పర్యటించినాం. మా శక్తి మేరకు చేయడం జరిగింది. దీనికి ఇప్పుడు రాబోయే ఎన్నికలల్లో ఏ ప్రభు ఈ అవకాశం ఇచ్చిన మాజీ సర్పంచులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాజీ సర్పంచుల ఈరోజు తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రానికి సమీపంలో జీకే పెన్షన్లో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క మాజీ సర్పంచుల ఆత్మీయ సమ్మేళన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మాజీ సర్పంచులు ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులు ఆ యొక్క గ్రామ ప్రజల కోసం, గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ సంక్షేమం కోసం రోజుకు 24 గంటల ప్రజాసేవ చేసిన ఘన చరిత్ర ఈ భారతదేశంలో సర్పంచులకే తప్ప ఏ వ్యవస్థలో లేదని కూడా ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి గ్రామ పంచాయతీ వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులు 5 సంవత్సరాల కాలంలో గ్రామాభివృద్ధి కోసం చేసిన సేవలలో ఎంతోమంది సర్పంచులు మాజీలైన తర్వాత అప్పుల పాలై ఆర్థికంగా క్షీణించి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం, అదేవిధంగా రోడ్డున పడ్డ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అయ్యా. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతోమంది సంక్షేమం కోసం పాటుపడుతున్నాము అని చెప్పుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సర్పంచుల యొక్క స్థితిగతులను ఎందుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి మాజీ సర్పంచుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని 118 మంది ఎమ్మెల్యేలకు, అదేవిధంగా 55 మంది ఎమ్మెల్సీలకు మా యొక్క ప్రభుత్వంకి మాజీ సర్పంచుల యొక్క సమస్యలను విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా 2018లో జనరల్ ఎలక్షన్లు, సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు కూడా మాజీ సర్పంచుల సమస్యలను మేనిఫెస్టో పెట్టాలని కూడా, అదే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అప్పుడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావు గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా కోదండ రామిరెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి కూడా మా యొక్క మాజీ సర్పంచుల సమస్యలను మేనిఫెస్టో పెట్టాలని